power. Series, create a series of smaller and smaller than reflection appears to recede the infinity. When the studies of using principle geometrically optics, the reflection appears to recede the solicily compared and in. When we see in this hole, we can observe the morning, sir. My name is M. Shabrindas. My friend name is M. Himabindu. We are from Golden Bell School. Thank you for this opportunity. My name is B. Apurva. I am studying in Golden Bell High School. I am from 8th class. This is our experiment, water foundation ball. The law of conversion of two energies is called water foundation ball. There are two energies are running in this water foundation ball. They are kinetic energy and potential energy. These energies never destroyed to another one. They will exchange from one to another one. When water in opposition, there is a potential energy. When it comes down, there is a kinetic energy. They will exchange to each other. Thank you, sir. Good morning to everyone. My name is P. Vaishnavi. I am studying 8th class. I would like to introduce my experiment, water foundation. This is called water foundation. The fountain was done by two energies. There are potential and kinetic energies. Potential energy means the energy possessed by a body as a result of foundation is called potential energy. మన అనంతపురం జిల్లాలో కళ్యాణరూపం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గోల్డెన్ బెల్ స్కూల్లో ఈరోజు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. చిన్న స్థాయిలో అంటే విద్యార్థి స్థాయిలో నుంచి కూడా సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు ఏం చేస్తుందంటే బాల శాస్త్రవేత్తలు తయారయ్యడానికి అవకాశం ఉంటుంది అనమాట. యాజమాన్యం వాళ్ళని కూడా బాగా ప్రోత్సహించాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్పైర్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రతి పిల్లవాడిని కూడా గుర్తించి 10,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. పేరెంట్స్ కూడా ఒకవైపు నుంచి కేవలము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవి తర్వాత మిగిలినటువంటి డాక్టర్స్ కావాలని కాకపోకుండా శాస్త్రవేత్తలు కూడా తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ ఫెయిర్లో వాళ్ళ వినూత్నమైనటువంటి క్రియేటివిటీ సృజనాత్మకంగా వాళ్ళు తయారు చేయడం, వాళ్ళ ఉపాధ్యాయులు ప్రోత్సహించడం కూడా చాలా సంతోషదాయకము. నియోజకవర్గ స్థాయి నుంచి ఇప్పుడు శ్రీహరికోటలో కూడా ఈ కళ్యాణరంగం నుంచి పనిచేసేటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు కూడా అక్కడ శాస్త్రవేత్తలుగా పనిచేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా శాస్త్రవేత్త అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు ఉన్నారు. కాబట్టి బాల శాస్త్రవేత్తలు తయారు కావాలంటే పాఠశాలలో కూడా వాళ్ళ పాఠ్యాంశాల్లో కూడా ఇక్కడ వినూత్నమైనటువంటి సైన్స్ ఫెయిర్ల గురించి కేవలం 28వ తారీఖు ఒక సంవత్సరంలో ఒకరోజే కాకోకుండా నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారో ఇటువంటి పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేటువంటి సైన్స్ ఫెయిర్లు కండక్ట్ చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎంతోమంది రేపటి బాల శాస్త్రవేత్తలు తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. అది ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశ కూడా అదే అంటే తప్పకుండా. ఇప్పుడు నానో టెక్నాలజీ అనే కొత్త టెక్నాలజీ ఉంది, రోబోటిక్ టెక్నాలజీ, మెరైన్ ఇంజనీరింగ్ అని వస్తుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి వినూత్నంగా ఏవియానిక్స్ ఉంది, ఆటోట్రానిక్స్ అని ఉంది, ఎలక్ట్రానిక్స్లో నూతన రంగాలు వస్తున్నాయి, 5G వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం వచ్చే వారసత్వంగా పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడమే తప్ప సృజనాత్మకంగా శాస్త్రీయ దృక్పథాన్ని డెవలప్ చేస్తే చాలామంది ఈ ప్రాంతాల్లో కర్ణాటక ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఉంటాయి, సైన్స్ నమ్మితే మూఢనమ్మకాలు కూడా పోయేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాసులు, మాది విలుకల్లు గ్రామము. ఈరోజు మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదవడం వల్ల టీచర్స్ ఇన్వైట్ చేశారు. ఈ సైన్స్ ఫెయిర్ ఏదో జరుగుతుంది స్కూలు, గోల్డెన్ బెల్ స్కూలు, ఇన్వైట్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లలు చేస్తున్నటువంటి ఒక కొత్త ప్రయోగాల వల్ల మన భారతదేశంలో గతం అయితే మన శాస్త్రవేత్తలు ఏదైతే ఉన్నారో, మన సివి రామన్ గారు కానీ, సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అని ప్రపంచానికి మన భారతదేశ ఎఫెక్ట్ ఎలా ఉందో చూపించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కానీ, మళ్ళీ విక్రమ్ సారాభాయ్ గారు కానీ, ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇక స్కూల్ డేస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఇలాంటి విద్యార్థి స్థాయి నుంచి మంచి మంచి శాస్త్రవేత్తలు ఎదగాలంటే ఇలాంటివంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని మన స్కూల్ యాజమాన్యానికి ఇంకోసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మన కళ్యాణ దుర్గంలో చాలా తక్కువ అనుకుంటున్నాను, ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతము, వలసల ప్రాంతము. ఇట్లాంటి ప్రాంతం నుంచి కూడా మంచి మంచి విద్యార్థులు, సైంటిస్టులు బయటికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ రోజున ఇక్కడ కళ్యాణ దుర్గం పట్టణంలోని గోల్డెన్ బెల్స్ హై స్కూల్లో ఇక్కడ సమావేశమై ఉన్నాము. ఈ రోజున మరియు రేపు అంటే మార్చి 9వ తారీఖుల్లో ఇక్కడ
ఈ యొక్క స్కూల్లో సైన్స్ ఫెస్టివల్ 2020 జరుపుతున్నాము కాబట్టి ఇక్కడ వచ్చి ఉన్నాము. ఈ యొక్క సైన్స్ ఫెస్టివల్ ద్వారా ముఖ్యంగా ఈ యొక్క చిన్న పిల్లలు వారి యొక్క ప్రతిభ, వారి యొక్క సామర్థ్యము, వారి యొక్క నైపుణ్యం ఏ విధంగా ఉందని చెప్పి నిరూపిస్తానికని చెప్పి వారికి మేము మంచి అవకాశం ఇచ్చాము. వారు ఎంతగానో శ్రమపడి వారు మనందరికి కూడా ఎన్నో విషయాలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు కాబట్టి వారికి వందనాలు చెబుతూ ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా మేము ముఖ్యంగా మా యొక్క గోల్డెన్ బెల్స్ హై స్కూలు, ఈ యొక్క కళ్యాణదుర్గం పట్టణం ప్రజలందరికీ కూడా అనేక విధాలుగా ఉపయోగపడాలని, మా యొక్క విద్యా సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నపిల్లల యొక్క జీవితాలు బాగుపడాలని, వారి కుటుంబాలు బాగుపడాలని, సమాజం బాగుపడాలని మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధముగా ఎవరైతే యొక్క పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ప్రిన్సిపాల్ ఫాదర్ రవి గారు ఆధ్వర్యంలో, అదేవిధముగా టీచర్ల యొక్క శ్రమ ద్వారా ఇంతవరకు స్కూల్ని వారు బాగా నడిపించి ఉన్నారు, మంచి ర్యాంకులు సాధించి ఉన్నారు. రాబోయే రోజులు కూడా అదేవిధంగా వారు కృషి చేసి మంచి ర్యాంకులు పొంది మంచి పేరు కూడా పొందాలని మీద ప్రత్యేకంగా నేను రవి ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. టుడే వి ద గోల్డెన్ బెల్ స్కూల్ కళ్యాణ్ దుర్గం అనంతపూర్ డిస్ట్రిక్ట్ సెలబ్రేటింగ్ ద సైన్స్ ఫెస్టివల్ అండ్ ద టాలెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఎగ్జిబిటెడ్ అండ్ దే ఆర్ మార్వెలస్. ఇఫ్ యూ గివ్ ఛాన్స్ టు ద చిల్డ్రన్, ఇఫ్ యూ ఎంకరేజ్ ద ఆల్ ద టాలెంట్స్ విల్ కమ్ అవుట్ దట్ దే డూ టు దేర్ సైన్స్ ఫేర్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద సైన్స్ ఫేర్ అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ దట్ ఐ విష్ దెమ్ దట్ దే మే బి ఫ్యూచర్ సైంటిస్ట్ టు సర్వ్ అవర్ కంట్రీ ఇండియా. థ్యాంక్స్.